సుందర రామరెడ్డి గారికి, గవర్నర్ శ్రీ సుబ్బారెడ్డి మార్కెట్ యార్డ్ వైస్ చైర్పర్సన్ వారికి, మరియు అన్ని బద్వేల్ మున్సిపల్ బద్వేల్ వారెడ్డి గారు, శ్రీ ఎస్ శివయ్య గారు, శ్రీ చే బంగారు శ్రీనివాసులు గారు, శ్రీ ఎస్ కరీం, వీళ్ళందరినీ కూడా పోల్రెడ్డి గారిని జడ్పీటీసీని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పోల్రెడ్డి గారిని దయచేసి అన్ని విధంగా భావించకండి. ఓకే, ఇంకా ఎవరైనా మన వైఎస్ రాసిన సంబరాలకి వేదిక పై నుంచి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం సార్. సో ఇప్పుడు మన గౌరవ శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి కార్యక్రమం. సో రాష్ట్ర 100% హామీని ఏ విధంగా అయితే ఉంచిందో అదే విధంగా మనం కూడా 100% ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని చెప్పేసి మనం అనుకుంటున్నాం. దయచేసి ఇందుకు ఇక్కడికి వచ్చేసిన మహిళలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. సో ఇప్పుడు అందరికీ కూడా కుర్చీలు వచ్చాయి, 15 నిమిషాల్లో కూడా వేయడం జరుగుతుంది. సో దయచేసి మహిళలందరూ కూడా కొంచెం ఓపికగా, ఇది మన కార్యక్రమం కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని మనము కొంచెం ఓపికతో సగనంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మన మహిళా సంఘాల సభ్యులందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నాను. ఓకే, తర్వాత మన వెలుగు ప్రార్థనా గీతంతో సమావేశాన్ని ప్రారంభిద్దాం. వెలుగు ప్రార్థనా గీతం ఒక నిమిషం. మన జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపై గిరించుదాం. గగనం ఎంత ఉరిమినా గిరికి చలనముండున, గంగ పొంగి పొరలినా నేల భీతి చెందున. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపై గిరించుదాం. ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన, చినుకురాల కుండున చిగురు వేయకుండున. ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపై గిరించుదాం. పేదరికం కసరిన పెను చీకటి ముసరిన, వేల జనం వేలుకుంటే వేకువరాకుండున. అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపై గిరించుదాం. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపై గిరించుదాం, నేలపై గిరించుదాం, నేలపై గిరించుదాం. దయచేసి అక్కడ కొన్ని కుర్చీలు దించండి. ఈ సైడ్ వచ్చేసి కొన్ని కుర్చీలు దించాల్సిందిగా కోరుతున్నాం. పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా ఈ సమావేశంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పథక నేపథ్యం గురించి మన ఐవరయ్య గారు వివరంగా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం స్వయం సహాయ సంఘాలలో ఉన్న మన మహిళల ఆర్థిక ఇబ్బందులను గౌరవ ముఖ్యమంత్రి గారు తన 3648 కిలోమీటర్లు సుదీర్ఘమైన పాదయాత్రలో కల్లారా చూసి చలించి ఎన్నికల రోజు వరకు అనగా 11/4/2019 నాటికి మన అక్క చెల్లెమ్మలకున్న పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా, దీనికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవరత్నాలను కూడా చేర్చడం జరిగింది. అంతేకాకుండా 2016లో రద్దు అయినటువంటి ఈ పథకం వల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని యొక్క ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మనం ఆర్థికంగా అభివృద్ధి చెంది మన కుటుంబాలు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. పథకం అమలు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలను రుణ విముక్తులు చేసేందుకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టి ఇచ్చిన మాట ప్రకారం 11/4/2019 ఎలక్షన్ తేదీ నాటికి ఎస్ఎల్బిసి వారి తుది జాబితా ప్రకారం 7.98 లక్షల మహిళా సంఘాల్లోని 78.94 లక్షల అక్క చెల్లెమ్మలకు ఉన్న అప్పు నిల్వ 25,571 కోట్లను 4 విడతలుగా చెల్లిస్తానని చెప్పి, ఇప్పటి వరకు 3 విడతలుగా 12,758.28 కోట్లను మహిళా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ. మీరు ఇప్పటి వరకు విన్నారు. మరి ముఖ్యంగా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 10 నెలల పరిపాలనలో ఏదైతే డ్వాక్రా అక్కజెల్లమ్మలకు మాట చెప్పినారో 2019
మార్చి నాటికి ఎంతైతే బకాయి ఉందో ఆ బకాయి మొత్తం మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో ప్రతి రూపాయి నేను చెల్లిస్తానని మాట చెప్పడం, మాట చెప్పింది చెప్పినట్టుగా 4 విడతల్లో మనకు ఇవ్వాల్సినటువంటి డ్వాక్రా అక్కజెల్లెమ్మలకి పూర్తి స్థాయిలో అందించడం ఇది. ఇప్పుడు ఈ పథకం యొక్క ప్రారంభ ఉపన్యాసం గౌరవ మన ప్రాజెక్ట్ డైరెక్టర్ సురేష్ కుమార్ రెడ్డిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అప్పులకు సంబంధించి 79 లక్షల అక్క చెల్లెమ్మలకు 25,571 కోట్ల రూపాయలు రుణమాఫీ రూపంలో ఒక్కసారి తప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. సో అదేవిధంగా మనకు సంబంధించి బద్వేలు మున్సిపాలిటీ మరియు బద్వేలు మండలానికి సంబంధించి 14,300 మంది సభ్యులకి దాదాపుగా 50 కోట్ల రూపాయలు రుణమాఫీ రూపంలో ఇవ్వడం జరిగింది. దీనికి మరొకసారి తప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. సో ఈ విధంగా ఇప్పటి వరకు 3 విడతల్లో చెప్పిన ప్రకారంగా చేయడం జరిగింది. మరియు ఈ ప్రభుత్వము చేయూత, ఆసరా, జగనన్న తోడు, తర్వాత 0 వడ్డీ, అమ్మఒడి, ఇలా అన్ని స్కీమ్స్ మహిళలకు పెట్టి మహిళలకు సంబంధించి వాళ్లను ఆర్థికంగా సామాజికంగా ఎదుగుదల చేయాలి, వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో చాలా బాగుండాలి అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఉపయోగపరచుకొని ఏదైతే ఈ పథకాల ద్వారా దూరదృష్టితో ఆలోచించి ఇవ్వడం జరిగిందో దాన్ని సద్వినియోగం చేసుకొని మీ వ్యాపార అభివృద్ధి కోసం దాన్ని తోడ్పాటు చేసుకొని మీరందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదుగుదల సాధిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు కావాలి ఇది అనే భావం లేకుండా మీ అందరికి కూడా న్యాయబద్ధంగా అందరికీ సాయం చేసేటువంటి గొప్ప గుణం కలిగిన వ్యక్తి అని చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కాదు, వైసీపీ కాదు, కాంగ్రెస్ కాదు, అన్ని పార్టీలకు అందరికి కూడా సమానంగా ఇచ్చారు కాబట్టి ఈరోజు మహిళలంతా ఇంత సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీ జెండ నిజమును